हेलो व्यूअर्स वेलकम टू टॉप तेलुगु टीवी नेन मी मनोज ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అక్కడ మొత్తం మీద ఆ కార్యక్రమాన్ని చూసి ఏ విధంగా అనిపించింది, ఒక పండగ వాతావరణం కనిపించింది. వాళ్ళ కులపెద్దలతోని కులంలో ఉన్న కొంతమంది అగ్ర నాయకులతోని వాళ్ళ ప్రసంగాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఈవెంట్స్ కావచ్చు, వాళ్ళ కార్యక్రమాలు చూస్తే నిజంగా పండగ జరుగుతుందని అనిపించింది. మొత్తం మీద ఈ పండగ ఏంటంటే పెద్దపల్లి జిల్లాలో ఆర్యవైశ్య మహాసభలకి నూతన అధ్యక్షుడు అయినటువంటి కోలేటి రమేష్ గారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం. సో ఇప్పుడు మనతో పాటు వాళ్ళ యొక్క కమిటీ సభ్యులు మొత్తం కూడా ఉన్నారు. కోలేటి రమేష్ గారు అధ్యక్షులు నూతన పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఆర్యవైశ్య మహాసభలకి, అదేవిధంగా వంగల వెంకటనారాయణ గారు కార్యనిర్వహణ అధ్యక్షుడు పెద్దపల్లి జిల్లా మహాసభలకి, అదేవిధంగా కుమ్రవెల్లి రాజేందర్ గుప్తా గారు ప్రోగ్రామింగ్ కన్వీనర్. సో వాళ్ళతో పాటు చర్చిద్దాం మనం అసలు ఏ విధంగా స్టార్ట్ అయింది అసోసియేషన్ అనేది, రేపటి రోజున వాళ్ళ యొక్క ఆర్యవైశ్యులకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించబోతా ఉన్నారు, లేకపోతే తదితర విషయాలను కూడా అడిగి తెలుసుకుందాం. ముందుగా రమేష్ గారు హార్టీ కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ ఒక హిస్టరీ అయితే క్రియేట్ అయిపోతుంది, ఏంటంటే పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటి ఆర్యవైశ్య మహాసభలకు అధ్యక్షుడు రంగనగానే కోలేటి రమేష్ గారు, చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతుంది. సో ఈ విధంగా అనిపిస్తుంది సార్ మీకు? అంటే చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ విడిపోయింది, విడిపోయినాక మన కొత్త జిల్లాలైనాయి, 9 జిల్లాలు ఎక్స్ట్రా జిల్లాలైనాయి. ఆ జిల్లాలలో ప్రథమంగా పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షునికి ఎంచుకుని చాలా సంతోషంగా ఉంది. మేము మాతో సహా కమిటీ మెంబర్లను యూత్ను కూడా కమిటీ వేసి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా అనగానే ఏమవుతుందంటే పెద్దపల్లి జిల్లాలో వైశ్య బిల్డింగ్ లేదు, దానికి మా వంతుగా ప్రత్యేకంగా కృషి చేస్తూ దానికి మా వంతు విరాళంగా 5 లక్షల రూపాయల డబ్బులు, స్వచ్ఛందంగా 5 లక్షల రూపాయల డబ్బులు, దానికి సరిపోయే మెటీరియల్ కూడా మేము ఇస్తాం చెప్పి, ఎందుకంటే మాకు ఆల్రెడీ ప్రెషర్ ఉంది కాబట్టి ప్రెషర్ సరిపోయే మెటీరియల్ కూడా మేమే ఇస్తాన్నాం కాబట్టి, ఇది చేసిన మా పీరియడ్లో ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇది అయితే చేద్దామని కృతజ్ఞత ఉన్నాం. మేము మా యూత్ కూడా అంత కృతజ్ఞత ఉండి ఈ పనికి పాల్పడతామని మా యొక్క సంకల్పం. అంటే మీ నుండి మీ ఆరవై క్లోజ్లు కావచ్చు, లేకపోతే ఎవరైనా కూడా ఒక అధ్యక్షుడు ఎన్నిక తర్వాత చాలా మాట తెలుసుకొని ఉంటుంది. సో మాటల ముందు కూడా ఒకసారి రమేష్ గారు ప్రస్థానం ఏ విధంగా మొదలైంది, అసలు మీరు ఇక్కడ ఎట్లా వచ్చారు, తల్లిదండ్రులు కావచ్చు, మీ యొక్క ప్రస్థానం ఏ విధంగా స్టార్ట్ అయింది? మాది పంతవూరు మంత్రిని పుత్తారా, సెటిలర్ పెద్దపల్లి. మా ఫాదర్ బిజినెస్ చేస్తాడు, ఒక 25 సంవత్సరాలు ఉపసర పనిచేసిండు, 20 సంవత్సరాలు సింగిల్ విండో చైర్మన్ చేసిండు. ఆల్రెడీ మాది అక్క సెటిల్ వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తుంది, బిజినెస్ ప్రకారంగానే కొన్ని కార్యక్రమాలు చేయాలని ఉద్దేశించి మా వెంకరాయన అంకులు కానీ రాజేంద్ర కానీ వీళ్ళ ప్రోత్సాహంతో ఫస్ట్ రాను అనుకున్నాం. రాను అనుకున్నాక రాను నీకు ఎన్ని రోజులు చేద్దాం ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో దీనికి రావడం జరిగింది. దీనికి వచ్చాక మన వంతుగా కొత్త జిల్లా కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో కృతజ్ఞత ఉంది. ఎంతవరకు చదువుకున్నా సార్? 10+2 అంటే ఐటీఐ చేసినాం. ఓకే, అప్పుడు ఆ టైంలో ఐటీఐ అంటే చాలా పెద్ద, మాకు సింగిల్ ఎంప్లాయీ అంటే నౌకరు కూడా వచ్చింది, ఇండివిజువల్ మా ప్యాచులు చాలా మంది నౌకరు వేస్తారు. మాకు ఆల్రెడీ నౌకరాత్తి కూడా రిపీట్ చేసి ఆల్రెడీ బిజినెస్ చేయాలి. బిజినెస్ చేస్తే మాకేంటంటే కొంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇస్తే మాకు తృప్తి ఉంటుంది. అలాగే మా ముగ్గురు కొడుకులు కూడా ఆల్రెడీ బిజినెస్ చేపిస్తాను, ఆల్రెడీ నౌకరాత్తి ఎడిషియేటివ్ బిజినెస్ చేపిస్తున్నాను. బిజినెస్ లో మాకు కొంచెం ప్రాబ్లం కల్పించాలని ఒక కొంత ఉపాధి కల్పించాం. బాగా దాదాపు 100 నుంచి 150 మంది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. వీళ్ళకు మాకు కూడా ఒక్కోసారి ప్రాబ్లం అయితే అయినా కానీ దాన్ని అధిగమించుకుంటూ బిజినెస్ చేస్తాం. బిజినెస్ చేసిన ఎందుకంటే మన ముఖ్యంగా నౌకరు ఉండే మన ఒక మంది మనకి ఎంప్లాయ్మెంట్ అయితే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. మనం ఎన్ని డబ్బులు సంపాదిస్తానో ముఖ్యం కాదు, మనం సంపాదించిన ఎవరికైనా కొంత సేవ చేస్తానని నాకు అవసరం. అంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఫారెడ్ ఉపసర్పంచ్ లేకపోతే ఉపసర్పంచ్ అంటే ఇన్స్పిరేషన్ ఎవరు సార్ ఇట్లా అధ్యక్షుడు ఎన్నికోవడం? అంటే ఒక రకంగా చూసుకుంటే నాన్నగారు ఆల్రెడీ రాజకీయాలు ఉన్నారు కాబట్టి నిజంగా రాజకీయాలకు వెళ్ళాలని కూడా ఒక పార్టీ సంబంధించి కొద్ది దూరం చేసినా మన బిజినెస్ దగ్గరే, బిజినెస్ కొన్ని డబ్బులు సంపాదించాక మనం ఏదో ఒకటి చేయాలని ఉద్దేశం కాబట్టి బిజినెస్ స్థిరపడి మనకు ఆర్థిక లాభాలు మా పిల్లలు కూడా ఎదిగిరి కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి. ఎన్ని రోజులు చేసినా డబ్బులు సంపాదించి గిరి సంపాదించిన గది సంపాదించిన అంటారు తప్ప నువ్వు 100 కోట్లు సంపాదించి గిరి అంటారు. ఫస్ట్ ఏంటంటే ఏదో చేయాలనుకున్నప్పుడు రాజకీయ పార్టీలో వెళ్ళు, లేకపోతే రాజకీయంగా లేకపోతే స్వచ్ఛంద సంస్థలు పెట్టారు, మనకు ఆల్రెడీ ఒక బేసిక్ బేస్ కావాలి, ఆ బేస్ కోసమే దీన్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఫర్దర్ అంటే మీ మాటలు ఇంకో అర్థమైంది అంటే రాజకీయాలకు రాబోతున్నారని కూడా, అది ఇప్పుడు అలాంటి ఆలోచన లేదు, కలిసేస్తే చేద్దాం, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. అలాగే మా కుటుంబం కూడా అప్పటిలో ఉన్నా కానీ పెద్ద సమస్య ఏం కాదు, మనకు అన్ని రకాలు ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం కూడా ఏం లేదు. రాజకీయంగా అంటే ఈ రకంగా రావాలి ఇన్స్పిరేషన్ ఉన్నారు, అంటే ఏం సేవ చేయాలని ఇన్స్పిరేషన్ ఉందా, లేకుంటే ఏదో మనకు స్థిరపడడం కంటే ఒక సేవ చేయాల్సింది మనం, అంటే ఒక స్ఫూర్తి ఎవరు ఉన్నారు ఈ రకంగా చేయాలనుకుంటున్నాను ఆయన నాకు స్ఫూర్తి అనేది ఉందా? అంత స్ఫూర్తి మనమే స్ఫూర్తి, మన నాన్నకు స్ఫూర్తి, నాకు మళ్ళీ స్ఫూర్తి అని మన నాన్న ఆ కాలంలో సింగిల్ ఉండే చైర్మన్ ఉండి వాళ్ళ లోన్ ఇప్పించాలని వాళ్ళ సొంత బస్సులో పైసలు తీసుకుపోయి వాళ్ళ లోన్లు ఇప్పించారు. మాకు మళ్ళీ మంది అవసరం లేదు, మాకు మాది స్ఫూర్తి ఉన్నది.
ఆల్రెడీ ఇరవై సంవత్సరాలు చేసినంటే మా దగ్గర బాబు దగ్గరికి ఎవరైనా వస్తే ఒక సంతకం పెట్టి ఒక న్యూజిలో సంతకం పెట్టించి అప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానాలు ఉండే ఉప సర్పంచ్ కూడా పవర్ ఉండే ఏదైనా ఒక న్యూజిలో చేసి ఇచ్చి ఒక్కోసారి అనుకుంటే వాళ్ళ తీర్మానాలు రాసుకొచ్చి కూడా బాబు దగ్గర సంతకాలు పెట్టించుకుని అంటే ఈ స్థాయిలో ఉన్నారంటే సార్, ఇప్పుడు బిజినెస్ గా అట్ ది సేమ్ టైం పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షుడు ఉన్నారు కదా, ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఉంటారు కదా, ద టఫెస్ట్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నది అంటే ఈ స్థాయిలో ఉండాలంటే అంత సర్వసాధారణం అయితే సింపుల్ అంటే యాక్చువల్ చెప్పాలంటే నక్సల్ మూవ్మెంట్ బాగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం. ఆల్రెడీ ఒకసారి తీసుకుపోతే ఆల్రెడీ చంపుతారు అనే అన్ని కూడా పెట్టారు, అయినా ఆ స్థాయికి ఎదిరించుకుని ఈ స్థాయికి వచ్చిన పెద్ద ఇప్పుడు భయం అనేది లేదు, భయపడే అవసరం కూడా ఇప్పుడు లేదు. సో సార్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు మరి ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభకి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు? ఆర్యవైశ్య మహాసభకు ప్రస్తుతానికి మా పెద్దపల్లి జిల్లా కొత్త జిల్లా అయినా దీనికి ప్రస్తుతానికి షార్ట్లీ ఒక 2-3 మంత్స్లో ల్యాండ్ కొని ఒక 20-30 లక్షల రూపాయలు ల్యాండ్ కొని మా గుమ్మడి జిల్లాలో ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ అంతా కూడా ఒక 40-30 లక్షలు వస్తుంది. మా 2 సంవత్సరాల బిల్డింగ్ ఈ బిల్డింగ్ కట్టేయండి, మా వైద్య స్థిరకాలంగా ఉండాలి మా కోరిక. సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అంటే కాంట్రవర్సీ అనుకోకండి తప్పగా, బట్ ఏంటంటే ఆర్యవైశ్యులు అనగానే ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు చాలా ఉంటారు, బట్ ది సేమ్ టైం రాజకీయాల కంటే కూడా మన కులంలో ఉండే వాళ్ళు మనం లాగే వాళ్ళు చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అట్ ది సేమ్ టైం ఆర్యవైశ్య ఎన్నికలు అనగానే చాలా ఆర్థికంగా కూడుకున్న విషయం కదా, అంటే మీరు రకంగా ఆఫర్ చేయడం వల్ల మిమ్మల్ని ఎన్నుకున్నారా లేకపోతే? అట్లా ఏం లేదు, మాకు ఆల్రెడీ ప్రజల నుంచి వెళ్ళి ఓటర్ల నుంచి అందరూ మద్దతు ఉండే మద్దతు ప్రకారం వెళ్ళిన తప్ప నాకు ఆర్థికంగా డబ్బులు ఉన్నాయి కానీ కానీ నేను ఫస్ట్ డబ్బులు ఇస్తాను డిక్లేర్ చేసింది కానీ నేను చేస్తే ప్రజలకు ఉపయోగపడితే ఆ మండల ప్రజలు అందరూ ఏకంగా చేస్తున్నా తప్ప నేను డబ్బులు ఇస్తాను నేను ఏమో చేస్తాను నన్ను ఎన్నుకోలేదు. వాళ్ళు నేనుంటే సహాయం చేస్తాను సహకారం చేస్తాను, ఇలా అవసరమైతే నా సొంత కాళ్ళు నాకు 2 కాళ్ళున్నాయి 2 కాళ్ళు ఎక్కడికైనా తీసుకుపోయి వాళ్ళ సమస్యను తీరుస్తాను నమ్మకంతో చేసింది తప్ప నాకు డబ్బులు ఉన్నాయని చేయలేదు. సార్ ఎప్పటి నుండో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకటి ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని ఒకటి ఉంది కదా, మీ డిమాండ్లో ఏదైనా డిమాండ్గా ఉందా? అది కంపల్సరీ డిమాండ్ ఉంది, ఎందుకంటే మాకు మా దాని గరీబులు చాలామంది ఉంటారు, ఉన్న వాళ్ళు ఎవరో కొద్ది మంది ఉంటారు, 10% 20% ధనం ఉంటారు, దాదాపు 80% 70% గరీబులు ఉంటారు. వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలనుకుంటే వాళ్ళు ప్రత్యేకంగా వేరే స్మగ్లింగ్ చేయరు దొంగతనం చేయరు ఏది చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా కానీ గవర్నమెంట్ పోసం అయితే మంచిగా బతుకుతారు. దానికి మా వంతు సహాయ సహకారాలు మా జిల్లా మన మా కమిటీతో కానీ యూత్ కమిటీ అందరూ తీసుకుపోయి మాకు ఎక్కడాక వీలైతే అక్కడాక పనులు చేసేది సిద్ధంగా ఉంది. అండ్ ఇంకో విషయం సార్, ఇక్కడ వచ్చిన తర్వాత కార్యక్రమంలో కూడా కొంతమంది అంటే ఇంటర్వ్యూ చేస్తామని కావచ్చు లేకపోతే అయితే నాకు తెలిసిన కొన్ని ఆర్యవైశ్యులు కూడా కావచ్చు, ప్రధానంగా ఒక ఇంటెన్షన్ ఏంటంటే ఆర్యవైశ్య సంఘాల్లో కూడా చాలా వరకు సంఘాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా వాళ్ళు స్థిరపడాలి రాజకీయంగా ముందుకు పోవాలి లేకపోతే అలవేరు వాళ్ళు ఒక పెత్తనం చెలాయిస్తారు తప్ప కింది స్థాయిలో బీద వర్గాలను ఆర్యవైశ్యులు పట్టించుకోరు అంటున్నారు కదా, మీరు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు? మన బీద వర్గాల నుంచి కిందికి వచ్చిన స్టేజ్లో అందరినీ చూసినాం కాబట్టి మేము కూడా పెద్ద ధనవంతులం కాదు, కింది స్టేజ్కి వచ్చినాం, కింది అయినా బాగా కింది స్టేజ్కి వచ్చినాయి, ఇలా స్థిరపడడం కాదు, కింది స్టేజ్ ప్రజలు కానీ పబ్లిక్ కానీ ప్రతి ఒక్కరు మాకు అవనగా ఉన్నది, అంటే మేము 10 రూపాయల కోసం ఎంత కష్టపడ్డా 20 రూపాయలు అంత టోటల్ మాకు తెలుసు కాబట్టి ఈ చిన్న కింది బీద వయసుల గురించి మేము ఏదైనా చేయడానికి మా చేతనం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మొన్న కూడా రోషే గారు వద్ద సందర్భంగా మా దగ్గర ఒక 40-30 మంది వయసులకు మా ఏఇ గారు వీళ్ళందరికీ చెప్పిన డబ్బులు అనేసి వాళ్ళకు మన ఏది మెటీరియల్ కూడా ఇచ్చినాము, ఒక 1 మంత్ సరిపోయే మెటీరియల్ కూడా ఇచ్చినాం. అంటే మాకు కింది ప్రజల గురించి బాగా తెలుసు. అంటే ఎటువంటి సహాయ సహకారాలు ఇస్తారు ఒక ఇంప్లిమెంటేషన్ వాళ్ళకి అయినా సపరేట్ ఫండ్స్ విషయంలో కావచ్చు లేకపోతే ఎగ్జాంపుల్గా కింది స్థాయిలో కూడా ప్రతి ఒక్క కులాల్లో ఉంటారు ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు ఇస్తారు ఇన్సూరెన్స్ల విషయంలో కావచ్చు లేకపోతే ఏమైనా షాపుల విషయంలో కావచ్చు లోన్లు ఇప్పించే విషయంలో కావచ్చు? మాకు శాతం అయింది 100% మాకున్న లెవెల్ తోటి వాళ్ళకి ఎక్కడ దాకా శాతం అయితే అర్థవాళ్ళకి చేసినందుకు సిద్ధంగా ఉంది. సో ఇంకా సార్ అధ్యక్షుడు ఎన్నుకున్నారు కదా, మీతో పాటు కమిటీలో ఎటువంటి సహాయ సహకారం అందిస్తున్నారు అంటే ఇప్పటికైనా కూడా వేరే రాజకీయ పార్టీలో కంటే కూడా ఉన్న రాజకీయ పార్టీలో ఎన్నికలు లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, ఆ రకమైన కుల సంఘాలు కూడా ఉంటారు కదా, ఎన్నిక లాగడం కావచ్చు లేకపోతే మీ సహాయ సహకారాలు ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నారు మీరు? నేను ఏదో చేసి డెవలప్ అవ్వాలనుకుంటే నేను ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి ఒక్క మీటింగ్ కానీ ఎక్కడికైనా తీసుకుపోయి వాళ్ళ కోసం వాళ్ళ ఉన్నతి కోసం పాటుపడదు తప్ప ఎవరో ఏమో చేస్తారని ఏం చేస్తారని ఆలోచించలేదు. వాళ్ళ సహాయ కోసం వాళ్ళ ఉన్నతి కోసం ప్రతి మండలానికి ప్రతి మండలం ఏమేమి ఉన్నదో అందరిని చూసుకొని అందరినీ కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నా తప్ప నేను ఉన్నాను కదా అని ఆ గౌరవం నాకు అవసరం లేదు. నేను ఎందుకంటే కింది స్థాయికి వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు ప్రతి ఒక్కరు తెలుసు. ఇంకొక విషయం సార్, మీ ద్వారా కొన్ని సంఘాలకు కావచ్చు కొంత అధ్యక్షులకు కూడా చెప్పాల్సింది అంటే ఒక రాజకీయ పార్టీలకు పోవాలంటే కుల సంఘంలో అన్నదండలు కంపల్సరీ కావాల్సిందని, కుల సంఘంలో పెద్దగా అయితే రాజకీయ పార్టీలకు పోవాలా? అట్లానేమో అవసరం లేదు, మనకి ఇంట్రెస్ట్ వద్దు లేకుండా లేదు. అంటే ఇది ఒక బేసిక్ ప్లాట్ఫామ్ ఒకటి కావాలని మీరు అందాక అన్నారు కదా, ఇది ఒక బేసిక్ ప్లాట్ఫామ్ మీకు రాజకీయాలకు పోవాలంటే అవసరం అయితే మాకు లేదు, అవసరం అయితే చేస్తాను. ఓకే సార్, అట్ ది సేమ్ టైం వంగల వెంకటనారాయణ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు గారు, సార్ పూర్తి బాధ్యతలకు వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ పైన ఉంటాయి అన్నిటి విషయాల్లో కూడా అవచ్చు, ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు ఆర్యవైశ్యుల కోసం, ఎటువంటి కార్యాచరణతో ముందుకు? మొట్టమొదటగా పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం అని అంటే ఒక మంచి నాయకుడు ఉండాలి,
అంతకుముందు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కూడా నేను ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఉన్నప్పుడు చాలా పెద్దది డిస్టిక్, అప్పుడు మనం చేయాలనుకుంటే అవి 6-7 జిల్లాలుగా మారడం జరిగింది. కానీ రెండోసారి ఏదైతున్నదో వీరిని మేము 2-3 సార్లు కోరినాం, మీరైతే బాగున్నారు, కొంచెం దమ్మున్న నాయకుని నేను, ప్లస్ వైసెస్ సార్ అంటే అయినది కాడ మీరే చేయొచ్చు కదా. ఎస్ ఎస్ యూఆర్ కరెక్ట్, మీరు చెప్పేది వాస్తవం. కాబట్టి నేను ఒక ఎంప్లాయీని, నేను అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ చేస్తున్నా కాబట్టి నేను ఏదైనా ఉంటే సంఘంలో నా యొక్క కోఆపరేషన్తో ఉండాలి కానీ నేను స్వచ్ఛంద అంటే డైరెక్ట్గా నేనే ఫోకస్ అయ్యేది ఉండేదంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా సాధక బాధకాలు నేను, ఎందుకంటే దానికి న్యాయం చేకూర్చాలంటే ఇప్పుడు వారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను వారికి ఎంత కోఆపరేషన్ చేస్తే అంత ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటి నేను ఏమన్నా అంటే వారిని మనం ఉండాలి మీరైతే బాగుంటుంది అంటే 2-3 సార్లు రిఫ్యూజ్ అయ్యండు, ఇప్పుడు నేను ఏముంటాను అన్నాడు. తర్వాత ఒక మా మిత్రుడు వీళ్ళు అందరూ క్రషర్స్ ఉండే డిస్కషన్లో ఖచ్చితంగా నువ్వు ఉండాలి అన్న తర్వాత వారికి ఇంట్రెస్ట్ వచ్చింది. వారికి ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మేము చాలా సంతోషపడ్డాము. ఇంట్రెస్ట్ కలిపి వారు ఒక మిత్రుడు వేరే లక్ష్మణ్ అని ఒక ఫ్రెండ్ చాలా అంటే వీరు బాగా క్లోజ్గా ఉంటారు, వారిని మంచిగా ప్రొవోకేట్ చేసిండ్రు, ఒక రకంగా ప్రొవోకేట్ చేసుకుంటూ ఒకరోజు ఎంకరేజ్ చేసుకుంటూ రెండు రకాలుగా ఉండాలి అనే లెవెల్కి వచ్చిన తర్వాత వీరు మాట్లాడారు. అప్పుడు మేము ఇంతకుముందు రాజేందర్ ఎన్నికల కన్వీనర్ అంతకుముందు వచ్చి అవన్నీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అన్ని మండలాలకు అటు ఇటు మేము ఇద్దరం కలిసి తిరిగేది. ఎందుకంటే ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, ఆయన కన్వీనర్గా మా ఇద్దరు బాధ్యత. ఎందుకంటే ఆల్ మండల్స్లో అయిపోయిన తర్వాతనే స్టేట్ బాడీ ఉంటుంది అనేది. మేము ఒక 6-7 మెంబర్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామనంటే మేము ఇద్దరం ఉన్నప్పుడు మాకు ఏందనేది తెలుస్తూ ఉంటుంది ఎవరు ముందు. ఆ వచ్చిన దాంట్లో అందరిట్లో వాళ్ళు చేయలేరు అని నేను అనను, కానీ స్టార్టింగ్లో ఈ ఒక పెద్దపల్లి జిల్లాకు ఒకటి కావాలి. ఏది కావాలి? ఒక భవనం అనేది కావాలి ఫస్ట్. ఏదున్నా ఒకటి మనకి ఏంటంటే డయాస్ అనేది ఎట్లయితే ఉంటుందో, ఒక సంఘానికి ఒక భవనం లేకపోతే ఏది ఉండదు. ఆ భవనం అయితే ఏంటంటే మనం ఏమైనా చేయొచ్చు, అయితే అది వీరు చేయగలుగుతారు అనేది ఒకటి నమ్మకం. రెండోది ఏంటంటే పేద విద్యార్థులు ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది చదువుకున్నాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు వీరిని కొచ్చిన అడిగినప్పుడు చూసిన 6 వయసులలో చాలామంది ధనికులు ఉంటారు వాస్తవం, కానీ ధనికులు ఉంటారు, ఎంత ఒక 10% ఉంటారు. ఆ 10% ఎట్లయితుంది అనంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అందరు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు అనేది ఒకటి వస్తుంది. కానీ 6 వయసులో చాలా బీదమంది ఉన్నారు, తిండికి కూడా రెక్కాడితే డొక్కాడని పరిస్థితి అంటారు చూడు, ఆ స్టైల్లో కూడా ఉన్నారు. మొన్న ఒక రకంగా ఏంటంటే వయసులకు అభిమానం ఎక్కువ ఉంటుంది. మొన్న మేము వీరి ఆధ్వర్యంలో ఇట్లే మనం రోషయ్య గారిది నివాళులు అర్పించడానికి ఇదే సంఘ భవనంలో అందరం అయినాం. అయిన తర్వాత మనం ఏం చేయాలి, భీష్మ పితామహుడు ఈ మహాసభకు ఆయన చాలా ఎంతో చేసిండు, ఆయన చేసినప్పుడే మొత్తం కార్యవర్గాన్ని ఏర్పరచడం ఎలక్షన్స్ అది ఇదంతా చేసింది వీరే. ఇంతకుముందు నేను నోటీసులు కూడా అని చెప్పి, అయితే వారు అంతా చేసిన తర్వాత వారు మరణించిన పదప మనం ఏదో ఒకటి చేయాలి వారి తరఫున అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు నేను ఇట్లా అనగానే వీరు ఏం చేసినారు, నేను 5,000 ఇచ్చేస్తాను, వీరు 2,000, వీరు ఇట్లా ఎంత స్పాట్లో అక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం టోటల్గా ఏంటంటే 46,000 to 50,000 అయినాయి. అప్పుడు నేను వారిని అడిగాను, ఈ 50,000ను మనం ఏం చేస్తామంటే బీద ఆర్య వైశ్యులకు, అంతకుముందు కూడా మేము కొన్ని సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా వేరే వారు చేస్తూ ఉంటాం, చాలామంది కరోనా మూమెంట్లో కూడా చాలా చేసినాం. కానీ ఈసారి భీష్మ పితామహుడు పరమపదించాడు కాబట్టి వారి గుర్తుగా మనం కొద్దిమంది ఇవ్వాలి. అప్పుడు మేము 18 మెంబర్స్ డోనర్స్ అయినాం, 18 మెంబర్స్ను మన వాళ్ళు ఆర్యవైశ్య సంఘం నుంచి సెలెక్ట్ చేశారు. వాళ్ళు పోగానే కొంచెం అభిమానం ఉన్నా కూడా వాళ్ళకి ఇప్పుడు రోజుకు పరిస్థితి ఏంటంటే కరోనా మూమెంట్ చాలా కష్టమవుతుంది. వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నా ఎక్కడో దుకాణాలలో అక్కడే ఉంటుంటారు. వాళ్ళకు మనందరం రమేష్ గారు ఒకటేసారి ఏం చేసిన, నేను 5,000 నాకు సరిపోతుంది కదా, వేరే వాళ్ళు ఏది ఉంటే నేను 1,000 or 2,000 అంటారు. అక్కడ చూడండి అంటే మాట్లాడే ఉద్దేశంలో నేను 5,000 ఇట్లా ఒక 4 or 5 వచ్చేసారు. రాగానే ఏమైంది, ఒక ఉత్తేజం వచ్చింది, చలో ఇవాళ ఇవ్వాలి అందరు కలిసినాం. తెల్లారంటే ఒక 2 తర్వాత మొత్తం టోటల్గా ఎంతమంది ఉన్నాం వాళ్ళందరినీ ఇదే సంఘంలో పిలిపించాం. 18 వాళ్ళ ముఖాలలో ఎంత సంతోషం అంటే వారికి మొత్తం గ్రాసరీస్ అంటే ఒక రైస్ తప్ప వారికి సరిపోయే మొత్తం టోటల్గా ఒక 1 month సరిపడే గ్రాసరీస్ ఇచ్చాం. సూపర్ సార్, రమేష్ గారు చాలా చెప్పా, అట్ ది సేమ్ టైం మీరు ఒక కార్యక్రమంలో చాలా చక్కగా చెప్పారు. బట్ ఒక ప్రశ్న ఇక్కడ ఒకటి ఏంటంటే, అసిస్టెంట్ ఇంజనీర్ కొనసాగుతున్నారు మీరు, అవును, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటికి కూడా యాజ్ జర్నలిస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కులాలు ఇంకా ఉన్నాయన్న మాట మాత్రం అడగాల్సి వస్తుంది కావచ్చు కొన్ని సందర్భాల్లో. ఓకే, ఏ విధంగా ప్రోత్సహిస్తారు మరి మీరు ఒక ప్రశ్న మీకు ఎదురైతే ఇంకా కూడా కులాలకు సంబంధించి ఒక సంఘానికి ఇట్లా మీరు వాయితలు చెప్పడం కావచ్చు లేకపోతే వాటిని సపోర్ట్ చేస్తూ చేయడం కావచ్చు అనే ఒక ప్రశ్న మీకు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ ఎదురైతే ఏ విధంగా సమాధానం చెప్తారు మీరు? అంటే వాస్తవం కులాలకు అతీతంగా మేము పనిచేస్తూ ఉంటాం. ఒకసారి ఒక కులము అని అన్నప్పుడు ఒక బేస్ అవుతుంది ప్రతి చోట్ల ప్రతి కులం, అంటే ఇప్పుడు మనమే కాదు ఇప్పుడు పొలిటికల్గా తీసుకున్నా వేరే తీసుకున్నా ఒక సంఘం అనేది పెడుతుంది ప్రతి చోట. సంఘం భవనం అంటున్నారు,
ఏది ఉన్నా కూడా ఇవాల మన పొలిటికల్ లీడర్స్ తీసుకున్నా ఎవరు తీసుకున్నా మనం వద్ద అనుకున్నా కులం వస్తుంది. ఎగ్జాంపుల్ మన అబ్బాయిని ప్రధాన ఒక పాత్ర పోషించేది అది పాత్ర. ప్లస్ మనం ఒక స్కూల్లో ఒక మన అబ్బాయిని వేచి నేను కొంచెం గర్వంగా నా కులం చెప్పొద్దు అన్నాడు కూడా అక్కడ కులం అని క్యాస్ట్ ఖచ్చితంగా అడుగుతుంది. అడిగినప్పుడు మనం ఆడ చెప్పాల్సిన పరిస్థితి జాబ్లో కూడా రిజర్వేషన్ చూస్తాం. జాబ్లో కూడా రిజర్వేషన్ అన్నిట్లో ఉన్నాయి. అంటే ఇవి కొన్ని చెప్పడానికే కానీ పర్సనల్గా అది కుల వ్యవస్థ అనేది కులం అనేది ఎప్పటి నుంచి పోతుంది అది నడుస్తుంది. మనం కావాలంటే మన కులం ఉండగా వేరే కులపులను వేరే చిన్న చూపు చూడడం కాదు వేరే ఉండే కావాలంటే మన కులం ఎప్పుడన్నా ఇప్పుడు మేము యాక్టివిటీస్ ఇట్లా సండేస్ వేరే అవి వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే మన కులం అది ఇది ఉన్నప్పుడు మనకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. దాంట్లో మనం కొన్ని సేవా కార్యక్రమాలు చేయొచ్చు. మనం సేవా కార్యక్రమం చేయాలంటే ఏదో ఒక బేస్కి దొరకాలి. ఏది దొరుకుతుంది? మన సంఘం దొరుకుతుంది. మన సంఘం ద్వారా మనం కొన్ని మంచి చేయొచ్చు. మన ఆర్యవైశ్యలోకి చేయొచ్చు. ఎప్పుడు కానీ మేము ఒక ఆర్యవైశ్యలోకి చేయము. ఇతరు వేరే కులపుల్లో కూడా ఖచ్చితంగా అందరు దాంట్లో ఎవరు గరీబ్ అయితే వారు అంటే మనం చేసింది వాళ్ళు కొంచెం వినియోగించుకున్నట్టయితే నువ్వు చల్లగా ఉండు. ఇప్పుడు మేము ఎలక్ట్రిసిటీలో ఉన్నాం. రాత్రి 11-12 గంటలకు ఏదైనా ప్రాబ్లం వస్తే మేము పోతాం. అరే ఇంత కష్టపడడానికి కానీ కష్టపడడానికి మేము సంతోషపడే ఏంటంటే అరే ఆ ఏఈ గారు చల్లగా ఉండాలి అని అంటే సరిపోతుంది. అది సేమ్ ఈ వైశ్య సంఘంలో కూడా మేము కోరుకున్నది ఏంటంటే ఎవరికైనా 10 మందికి మేము సేవ చేస్తే ఇలాంటి వారు ఉన్నప్పుడు అంటే నాయకుడు మంచిగా ఉంటే వీరిని చూసి ఓ 10 మంది వస్తారు. ఆ 10 మందితో 10 మంది డొనేషన్స్ ఇస్తా అంటారు. ఆ డొనేషన్స్ ఇచ్చిన తర్వాత మనం 10 మందికి సహాయంగా మనం ఉన్నామంటే ఈ అంతకంటే మించింది ఏం లేదు. మనం ఇన్ని రోజులు ఉండి ఏదో చేస్తున్నాం. ఇంకో నేను ఇంకో 5 ఇయర్స్ రిటైర్ అవుతాం. రిటైర్ అయిన తర్వాత కూడా ఈసుంటి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉంటుంది తప్ప వేరే ఉండదుగా. ఇప్పటి నుంచి మనం అది ఫస్ట్ నుంచి మాకు వచ్చింది అది ఆలోచన. ఆ ఆలోచన తోటి ఉన్నారు కాబట్టి కొంచెం సంతోషం ఎక్కువ. సార్ ఇటువంటి సంఘాల అనగానే ఏమొస్తుంది అంటే అధ్యక్షునంగానే మీరు ఒక పదవి లేకపోతే ఈ పని చేయాలి అని చెప్పడంతో ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ముందుకు వస్తారు తప్ప పూర్తి బాధ్యత అనేది కార్యనిర్వాహ అధ్యక్షుడికి ఒక కార్యాచరణ చేయడంలో మాత్రం పూర్తి బాధ్యత ఉంటుంది. ఎటువంటి కార్యాచరణ తీసుకురాబోతున్నారు ఆర్యవైశ్య మహాసభల గురించి లేకపోతే ఎటువంటి ముందుకెళ్తున్నారు ఫర్దర్ ఫ్యూచర్లో? ఓకే, కార్యనిర్వాహక అధ్యక్షునిగా నా బాధ్యత ఉంటుంది కానీ ఇది మెయిన్ బేస్ ఏంటంటే ఒక ప్రెసిడెంట్ బట్టే ఉంటుంది. మాకు లక్కీగా మంచి మరి చెప్పిందే చెప్పుడు అవుతుంది కాబట్టి ఆయన మంచి రిజల్ట్ దొరికింది కాబట్టి ఫస్ట్ అయితే మేము అనుకునేది ఏంటంటే ఒక ల్యాండ్ తీసుకొని ఆ అంటే ఒక భవనం ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేయాలనేది ఒకటి ఉంది. లేకున్నా మేమే మొత్తం చేయాలంటే కూడా కాదు, అట్లీస్ట్ ఒక ల్యాండ్ ఇప్పుడు మేము తీసుకున్నా కూడా నెక్స్ట్ వచ్చే ఫర్దర్ వాళ్ళు ఇంకా చాలామంది ఇప్పుడు ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ కోలేటి రమేష్ గారే ఉండాలని అందరూ ఏకే గురిపంచితే వారే ఉంటారు. దాంట్లో ఆలోచించారు అప్పుడు ఇంకో బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. లేకపోతే ఇంకొకరు ఎవరైనా వీరిలాగా నేను కూడా ఒక 10 లక్షలు ఖర్చు పెడతా నేను సంఘానికి చేస్తానంటే వారికి కూడా మనం ప్రోత్సహిస్తాం. ఎవరు రాయినా మన సంఘానికి ఒకటి చేయాలి. ఒక భవనమే కాదు బీద ప్రజలకు అంటే ఆర్యవైశ్యులకు చేయాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నా కదా కాలేజీ పోయినాం మన సంఘం మా అక్కడ కాచిగూడలో కానీ ముషీరాబాద్లో కానీ చాలా హాస్టల్స్ ఆడ హాస్టల్లో ఇక్కడ వాళ్లకు సీట్స్ దొరికాయి. అప్పుడు ప్రెసిడెంట్ గారి రికమెండేషన్ లెటర్తో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. రేపు స్టేట్లో కూడా మీరు జరిగిందా ఇక్కడ నుంచి వెళ్ళి స్టేట్లో కూడా కొన్ని పోస్టులు తీసుకోగలుగుతాం. ఫైనల్గా ఏంటంటే ఏది చేసినా 10 మందికి సేవ చేసే తత్వం రావాలి, 10 మందికి సేవ చేయాలనే తలంపుతో ఉన్నాం. ఫస్ట్ ప్రాజెక్ట్ మాత్రం ఆ బిల్డింగ్ దానికోసం ఉన్నాం. ప్లస్ మధ్య మధ్యలో కొన్ని కొన్ని చిన్న కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు యూత్ కూడా ఆయన కూడా మంచి యాక్టివ్ పర్సన్ దొరికిండు. ఆయన కూడా మంచి ఇవాళ ప్రమాణ స్వీకారం రోజు విత్ ఇన్ షార్ట్ టైం రాను. ఆయన కూడా వాళ్ళ భార్య కౌన్సిలర్గా చేస్తుంది, అతను కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరితో సహాయంగా మాకు రాజేందర్ కూడా బాగా కోఆపరేటివ్గా ఉంటాడు. వీళ్ళందరం ఏమనుకుంటున్నామంటే ఏదో ఒక వినూతమైన కార్యక్రమం అంటే ఆర్యవైశ్యులందరూ కలిస్తే ఇట్లా ఉంటే కొన్ని కార్యక్రమాలు మంచి చేయొచ్చు. వీళ్ళ వల్ల సంఘం ఉంటే సంఘం వట్టిగానే కాదు చూపుకే కాదు అనేది కాకుండా 10 మందికి ఉపయోగపడుతుంది సంఘం. ఇలాంటి సంఘ కార్యక్రమం ఇవాళ మీరు చూశారు ఎంత రష్, వారు అనుకున్నారు ఎంతమంది వస్తారు, దాదాపు 1200 మంది వచ్చారు. ప్రమాణం చాలా బ్రహ్మాండంగా ఘన అంటే ఎంత బ్రహ్మాండంగా జరిగిందని మీరు చూశారు. కాబట్టి కొన్ని కార్యక్రమాలను ఇప్పుడే చెప్పడం అనేది కాదు, ఇవాళ ప్రమాణ స్వీకారం అయింది, ఫస్ట్ అయితే బిల్డింగ్, ఇంకా కొన్ని కొన్ని చిన్న కార్యక్రమాలు, ఒకటి పర్మనెంట్ ప్రాజెక్ట్ అనేది కూడా ఒకటి చేయాలి. దానికి ఎంతమంది ముందడికి వస్తారు? మా దగ్గర ఆరోగ్యశాలలో మీరు 10% ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ముందడికి రావాలి. వాళ్ళని కూడా ఖచ్చితంగా ముంగడి తీసుకుపోతూ అందరితో కలిసికట్టుగా ఉండి కొన్ని కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా చేయాలని. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మనం రాజేందర్ గారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయిపోయింది సార్. ఆర్యవైశ్యుల గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు, ఏ విధంగా ఉంది? జనరల్గా ఆర్యవైశ్యులు అంటే ఉన్నత కులాలనే భావం ఉన్నది, నిజమే ఉన్నతలమే. కానీ మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఉండదు, మాకు మేమే సహాయం చేసుకోవాలి. ఏంటి సార్, ఇప్పుడు మనం చూసినట్టు ప్రభుత్వంలో అధికారులు కొంతమంది రావడం జరిగింది కదా, వాళ్ళ ద్వారా మనం ప్రోత్సాహాలు కావచ్చు, రాజ్యాంగబద్ధంగా వచ్చేటి వస్తాయి, రిజర్వేషన్ల పరంగా కావచ్చు, కొన్ని ఉన్నవారనే చోటు కొన్ని చిన్న చూపు కావచ్చు. నేను ఇక్కడ ఎవరిని ఆరోపించడం లేదు, మాకు మేమే సహాయం చేసుకోవాలి, మేమే ఇంకోళ్ళు సహాయం చేయాలి. కాకపోతే మా దాంట్లో ఉన్న గుణం ఏంటి అంటే మా వైశ్యులల్లా ఎవరికైనా ఆకలి వస్తే కడుపు
కడుపు నింపుతాం ఎవనికైనా వస్తే సహాయం చేస్తాం అట్లా ఆ గుణంతోటి మాకు లేకున్నా పెట్టే తోటి మేము పెట్టేవారం అనే పేరు వచ్చింది ఉండేవారం అనే పేరు వచ్చింది కానీ అంత ఉన్నవారం కాదు కానీ ఒక అట్లా ఉన్నట్టు కనబడతాం మేము మా దాంట్లో కూడా సమస్యలు ఉన్నాయి మిగతా వాళ్ళకు గవర్నమెంట్ పరంగా రిజర్వేషన్లు కావచ్చు లేదా ఇంకేమైనా ప్రోత్సాహకాలు కావచ్చు ఉన్నాయి కానీ మాకు అవేవి లేనప్పుడు మాకు మేమే స్వతసిద్ధంగా మేము చేసుకోవాల్సి వస్తుంది ఆ విధంగా చేసుకుంటాం ఇంకోటి జనరల్గా కులపరంగా అంటే గవర్నమెంట్ వారు కులపరంగా ప్రత్యేకంగా నిధులు అంటూ ఏమి ఇవ్వరు ఏం చేయాలి పది మందిని కూడగట్టాలన్నా ఒక మ్యాన్ పవర్ కావాలి పది మందిని కూడబెట్టాలన్నా కూడా ఫైనాన్షియల్ పవర్ కావాలి ప్లస్ అట్లా ఉన్న వ్యక్తి కావాలి అలాంటి ఉన్న వాళ్ళనే జనరల్గా ఏ కులంలోనైనా ముందుకు వస్తారు అట్లా ముందుకు వచ్చిన వాళ్ళని తీసుకోదొస్తుంది ఆ విధంగా ఇక్కడ మాకు ఆ టీం అట్లా కుదిరింది రమేష్ అని మేము అట్లా చేసుకుంటూ అయింది మరి మా ఆకాంక్షలు నెరవేర్చడం నమ్మకం ఉన్నది ఆయనకు మేము కూడా సహకారం ఇవ్వాలి ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయలేదు అన్నీ ఒకరితోటి కావు అట్లా అని చెప్పి నేను అన్ననే అట్లా అంటలేను మేమందరం అన్నతోటి ఉంటాం మేము మిగతా వాళ్ళకు కావాల్సిన సహాయం చేస్తాం చిన్న చిన్నవి ఉంటాయి మేము ఎవరికో డబ్బులు ఇస్తే అది ఒకరోజు అయిపోతుంది స్నేహితులను ఉపాధి జీవించడము లేదా ఎవరికైనా సహాయం చేయడం అంటే ఫలానా వ్యక్తికి అక్కడికి పోతే ఉపాధి దొరుకుతుందని చెప్పడము అలాంటి సహాయాలు ఉన్నాయి అవి జనరల్గా మాకు ఒక మా కమ్యూనిటీలనే మాకు ఒక వరం అది మేము మా తాతల నుంచి తనలకు తల నుంచి మేము నేర్చుకున్నదే మాకు ఎక్కువ ఉంటుంది అది ఆ విధంగానే మమ్మల్ని మేము అట్లా పెరుగుతాం అది సో పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభలో ఇప్పుడు ఇంత గ్రాండ్గా చూసిన చూసాం కదా నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మీ హెల్ప్ ఎలా ఉంటుంది సహాయ సహకారం ఖచ్చితంగా మేమంతా అన్న సైన్యంలో భాగమే సైన్యం క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ అంతే అది కాబట్టి ఎట్లా ఉంటుందంటే ఏదో ఇవాళ ఆర్భాటంగా చేసినాం తర్వాత చేయలేదంటే కూడా మళ్ళీ మేమే ఫెయిల్ అవుతాం అట్లా కాకుండా ఈ టెంపో ఇట్లాగా పోవాలి మీటింగ్లు కానీ ఏం చేయాలన్న విషయం చెప్పుకోవడం కానీ ఏ విధంగా ఇస్తే బాగుంటుంది మళ్ళా మిగతా వాళ్ళ ద్వారా సహాయ సహకారాలు ఎట్లా తీసుకోవాలి ఆ విధంగా మన కార్యవర్గం కొత్త ఇవాళ ఏర్పాటైంది ఇప్పుడే అందరూ వెళ్ళిపోయింది ఒక ఈ 15 రోజులు ఒకసారి మీటింగ్ పెట్టుకొని మనం చేయదగ్గ కార్యక్రమాలు ఏముంటాయి ముందుగా చిన్న చిన్నవి జనాలకి పోవడం కానీ లేదా కొంచెం పెద్ద ఉంటే ఏ విధంగా లక్ష్యం చేరుకోవడం కానీ ఓ 4 సార్లు మీటింగ్లు పెట్టుకుంటే కూర్చుంటే సక్సైటీ కొన్ని ఉంటాయి కొన్ని లాంగ్ రన్లో ఉంటాయి కొన్ని 100 మీటర్ స్ప్రింట్ ఒక్క నిమిషాలు అయిపోయేటుంటే కొన్ని మారథాన్ చేసేటుంటాయి మారథాన్ వచ్చే వాళ్ళకి అప్ప చెప్పాల్సి ఉంటుంది ఓకే నడుస్తుంటుంది సో ఫైనల్ అధ్యక్షుడి గారు తెలుసుకుందాం మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్ రాష్ట్రానికి కావచ్చు ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి కావచ్చు ఇటీవల మనం కూడా చూసాం అంటే అన్ని రాజకీయ పార్టీలు అడుగుతూ ఉన్నాయి రోషయ్య గారి స్మృతివనం కావాలని చెప్పి నిజంగా అజాతశత్రు ఒక రాజకీయ అంటే ఓన్లీ ఆర్యవైశ్య కులస్థలకే ఒక చెడు వార్తనే కాదు కానీ తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఆయన కోల్పోవడంలో చాలా బాధాకరమైన విషయం మీ ప్రధానమైన డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు ఒక సంగమనంగానే రకరకాల డిమాండ్స్ అయితే ఉంటాయి మనకు కావాలంటే భారత రత్న బిల్లు చేయాలన్న ప్రధాన కోసం అలాగే హైదరాబాద్ సెంటర్లో ఏదో ఒక సెంటర్లో మాకు ఒక రింగ్ చేసి ఆడ చౌరస్తా చేసి చౌరస్తాలో ఒక పెద్ద విగ్రహం పెట్టాలని మా యొక్క ప్రధాన డిమాండ్ చివరిగా అంటే మీరు ఇంకా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కావచ్చు లేకపోతే ఇంకేమైనా కూడా మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి ఈ రకంగా చేయాలనుకుంటున్నాం ఆర్యవైశ్యులకు లోన్స్ సంబంధించి కావచ్చు తదితర అంశాల విషయాలు ఇక అది జస్ట్ మీటింగ్ పెట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఎట్లా చేయాలి మా కమిటీ కూర్చొని దీన్ని ఎట్లా చేస్తే సాల్వ్ అయితే కొంచెం ఆలోచన చేసి డిస్కషన్ చేసి చేస్తాం చివరిగా సార్ మీరు మా రాజేందర్ గారు మీ మాటల్లో రెండు మాటలు రోషయ్య గారి గురించి ఏమైనా నిగర్వి అజాతశత్రు నిగర్వి అజాతశత్రువు అన్ని పరిశీలన దృష్టి ఉన్నవాళ్ళు ఆర్థికాభివృద్ధిలో నైపుణ్యం ఉన్నవాడు అందరికీ అనుకూలుడు కాబట్టి లాంగ్ రన్లో దాదాపు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం పెద్ద దిక్కు కోల్పోవడం బాధాకరమే ఆయన ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకొని మెదలాలి ఇప్పుడు మా ఆర్యవైశ్య సంఘం అంటే కూడా ఏదో ఒక జిల్లానో రాష్ట్రం కాదు ప్రతి గ్రామంలో కమిటీలు ఉంటాయి అన్ని గ్రామాలు కలిపి మండలం కమిటీ ఉంటుంది అన్ని మండలాలు కలిపి జిల్లా కమిటీ అన్ని జిల్లాలు కలిపి స్టేట్ కమిటీ అంటే ఒక కింది నుంచి బేస్ నుంచి ఉంటుంది మాది ఇది దాదాపు 78 నుంచి స్వాతంత్రం కంటే ముందు నుంచి ఉన్నది హైదరాబాద్ స్టేటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయిన తర్వాత కూడా కొనసాగుతుంది ఇది అందరి మా పూర్వీకుల త్యాగ ఫలితమేది మేము వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళ త్యాగాన్నో లేకపోతే వాళ్ళ సేవను కొనసాగించిన చాలు అంత పెద్ద సేవలు చేసిన వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో హాస్టల్స్ కానీ లేదా ఏదన్నా కానీ వాళ్ళ స్ఫూర్తి ఇప్పుడు మేము ఉన్న బిల్డింగు ఒక జాగా కానీ దాన్ని మేము 10 రూపాయలు పెట్టి 10 మందితోటి కొన్ని చేసినాం కావచ్చు కానీ వాళ్ళ నుంచి స్ఫూర్తిగా తీసుకున్నదే బాగుంటుంది అట్లా మా వైశ్యం కూడా అట్లా ఉంటుంది ఇంకోటి ఏమైందంటే మా పేరిట ఒక వైశ్య కులంలో కానీ మిగతా ఏ కులంలో కూడా ఉన్నాయి ఓకే మా మన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి
మాకూడ వైశ్య మహాసభ అనేది పురాతన నుంచి ఉన్నది దీంట్లోకి వెళ్ళి పుట్టినే మిగతా సంస్థలు మళ్ళీ దీంట్లోనే కలుస్తాయి కాబట్టి టైం పడుతుంది నో ప్రాబ్లం ఈ వైశ్య మహాసభ కొన్ని సభ్యత్వం తక్కువ ఉన్నది ఈ సభ్యత్వాన్ని పెంచుకోవాలి కొంచెం మిగతా మెంబర్లను కూడా దీంట్లో మమేకం చేయాలి దానికి కొంచెం ఏమైతే అంటే కొందరు ఈ దీంట్లో టైం ఇవ్వడం గానీ చేయడం గానీ కొంచెం యాక్టివిటీ గానీ మునుపటి తరానికి కొంచెం అందునరు అప్పటికిప్పటికి తరం మారేసరికి కూడా యాక్టివిటీ ఎక్కువ పెరిగింది అట్లా ఆ విధం సమస్యలు పెరిగాయి అవేర్నెస్ పెరిగింది ఆ విధంగా బాగానే అంటే ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలనుకుంటారు మెంబర్షిప్ పెంచడం కావచ్చు వాళ్ళకు అన్ని రకాలుగా అంటే గ్రామ గ్రామాన మీటింగ్ పెట్టడం కావచ్చు లేదా నాలుగు గ్రామాలు మండలం కలిపి మీటింగ్ పెట్టడం కావచ్చు మనం చేయవలసింది ఏది అంటే మన ఉత్సాహం కాకుండా ఇలాంటి ఉత్సాహం ఉన్న బ్యాచ్ను మండలానికి కొందరిని తయారు చేస్తే ఉంటుంది కొన్ని అన్ని పనులు పిల్లారే కాకపోవచ్చు కానీ చేస్తూ ఉంటే భవిష్యత్తు స్ఫూర్తి ఉంటుంది మేము మా పెద్ద నుంచి స్ఫూర్తి తీసుకున్నట్టు ఇప్పటికిప్పుడే పిల్లలకి అయ్యే పనులు కొన్ని ఉంటాయి కొన్ని లాంగ్ రన్ పనులు కొన్ని ఉంటాయి ఆ విధంగా చేస్తామని అంటే ఈరోజు మిమ్మల్ని యూత్ అధ్యక్షుడే నియమించినందుకు ముందుగా అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా యువజన సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఏ పుణ్యక్షేత్రానికి పోయినా వైశ్యులకు ఒక సత్రం ఉంటుంది అన్న సత్రం కావచ్చు ఉండడానికి కావచ్చు ప్లస్ ఎక్కడికన్నా పోయినా కూడా ప్రతి ఊర్లో కూడా కళ్యాణ మండపం ఉంటుంది అంటే మాకు మేము బాగుపరచుకోవడం అంటే మాకు మేమే అన్నట్టు కూడా కాదు ఎవరు అన్నట్టు మేము దేశంలో భాగమే మేము మంచుకుంటేనే ఇంకో 10 మందికి ఉపాధి కల్పిస్తాం ప్లస్ మాకు గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని కొన్ని పనులు కావాల్సి ఉంటాయి దగ్గర ఎందుకంటే చదువు విషయంలో కావచ్చు ఉపాధి విషయంలో కావచ్చు ఈ మధ్య ఆ విధంగా కూడా మాకు కొన్ని 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 తరం మారేసరికి కూడా కొన్ని కొత్త కొత్త సమస్యలు ఉంటున్నాయి మా ప్రభుత్వ పెద్దల్ని కానీ మిగతా నాయకులు కానీ చూస్తే ఎందుకు ఇప్పుడు ఆర్యవేశ కార్పొరేషన్ ఉన్నది ఆర్యవేశ కార్పొరేషన్ తోటి ఏంటంటే పేద విద్యార్థులకు పేద విద్యార్థులకు మనకు ఉపాధి కావచ్చు లేకపోతే ఆలోచన పరంగా ఇంకేమన్నా ఐడియాలు కావచ్చు దానివల్ల ఉపాధి కలగడం వల్ల కూడా మనం చేస్తుంది కాకపోతే మాకు ఏదొచ్చినా మేము ఇంకొని పంచుకుంటాం కానీ మేమే ఉంచుకోం అది మా వైశ్యకుల గొప్పతనం ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్కు ట్యాక్స్ పేయర్లే మేమే ఐటీ కట్టేది మేమే గవర్నమెంట్కి 100% సపోర్ట్ చేసేది మేమే అందరికంటే గవర్నమెంట్ నుంచి తక్కువ మాకు డెవలప్ జరిగేది మేమే మాకే దొరుకుతుంది సో థ్యాంక్ యూ అన్న చూసారు కదా వ్యూయర్స్ పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభలకు సంబంధించినటువంటి పూర్తి కార్యవర్గ కమిటీ అయితే ఉంది ఇంకోటి ఆల్ ద బెస్ట్ అన్న మీ యొక్క కార్యాచరణ ఏదైతే అనుకుంటున్నారు మీ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అవన్నీ సక్సెస్ కావాలి నిజంగానే ఒక ఆర్యవైశ్య మహాసభలు అనేది ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ గోల్స్ కోసం స్టార్ట్ చేశారో పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలని కోరుకుందాం ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు